ఇప్పుడు పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అని ఒక సామెత ఉందండి. అట్లా ఉన్నాడు ఈ జగన్. ఇప్పుడు ఇంకేమీ మాట్లాడటానికి ఆయన దగ్గర లేవు. తెల్లారు లేస్తే చంద్రబాబుని తిడతాడు ఆయన, తెల్లారు లేస్తే పవన్ కళ్యాణ్ తిడతాడు. వ్యక్తిగతం తీసుకొస్తాడు, వ్యక్తిగతం తీసుకురాకూడదు. హీజ్ ఏ ముఖ్యమంత్రి, హీజ్ ఏ సీఎం ఆఫ్ ఏపీ, అది మర్చిపోతున్నాడు ఆయన. దిగజారుడు రాజకీయాలు అంటాం చూడండి, అట్లాంటి వాటికి పాల్పడుతున్నాడు ఆయన. ఇప్పుడు ప్రజలు వేవ్ ఎటుందో ఆయనకు అర్థమైంది. అర్థమయ్యి నువ్వు సభలకు వచ్చినప్పుడు నువ్వు తిట్టు, కానీ మర్యాదగా ఏదైనా మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఇది చెయ్యలేదు అని చెప్పు చూద్దాం. లేదు ఏం చేశాడు, 175 నియోజకవర్గాలు ఉన్నాయి, ఇట్లా పనికిమాలిన మాటలు ఎందుకు అవి? పోనీ అవన్నీ వదిలేసి ఆయన భార్యల గురించి నీకెందుకు? నువ్వు దగ్గరుండి పెళ్లి చేయించావా, లేకపోతే నువ్వేనా పురోహితుడివా? నీకు సంబంధం ఉందా? అది వాళ్ళ ఇష్టం. అది ఆయన పెళ్లి చేసుకున్నారా, ఆయన వదిలేశారా, వాళ్ళకి ఇష్టమైందా ఇష్టం లేదా? దిస్ ఇస్ నాట్ ఆఫ్ అవర్ బిజినెస్ అండి. ఎస్పెషల్లీ ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి అట్లా మాట్లాడకూడదు. కానీ ఆయనకి ఇంకా మేమంతా సిద్ధం సభల్లో ఇంకేమీ దొరకలేదు. మీరు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ ముగ్గురు వారిని నీకు ఇష్టమైంది నువ్వు కూడా చేసుకో, ఎవడొద్దన్నాడు? ఇప్పుడు నీ బాధ అదా, నీ బాధ అదా? నీ గురించి కూడా రూమర్స్ ఉన్నాయి కదా, ఎవడైనా మాట్లాడుతున్నాడు, అవసరమే ఉంది? నువ్వు ఎవరితో అయినా తిరుగు, నువ్వు ఎలాగైనా ఉండదు, దట్ ఈస్ యువర్ వ్యక్తిగతం, మనకు అనవసరం అది. ప్రజలు నీ వ్యక్తిగతం చూడటంలా నువ్వు ఏం చేస్తావు, ప్రజలకు నువ్వు చేసే అభివృద్ధి ఏంటి, ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నావా లేదా, ఇది ఒక్కటే వాళ్ళు గమనిస్తారు.